స్ట్రక్చర్ అండ్ ఎనర్జీ కింద అదొక సెపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు అంటే ఐటి డిపార్ట్మెంట్ కింద కూడా లేదు సో ఈ మూడు చూస్తే నాకు ఎలాంటి సంబంధం లేని డిపార్ట్మెంట్లు నంబర్ 1 అక్కడ ఏం తప్పు జరగలేదు ఏమీ కుంభకోణం జరగలేదు నంబర్ 2 నేను పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి ఐటి ఎలక్ట్రానిక్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నాకు ఆ సంబంధించిన ఫైల్స్ ఏనాడు రాలేదు ఫైబర్ గ్రిడ్ కి వచ్చేగల నాకు గుర్తున్నంతవరకు ఒక్కసారి నాకు ఫైల్ వచ్చింది అది ఎందుకు వచ్చిందంటే ఆ నాటి ఐటి సెక్రటరీని ఆ నాటి ఐటి సెక్రటరీ గారిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదో కార్యక్రమానికి పిలిచింది ఆయన ట్రావెల్ అప్రూవల్ కోసం ఫైల్ నాకు వచ్చిందంటే అది ఒక్క ఫైల్ గుర్తు అంతేగాని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానివ్వండి ఇన్నర్ రింగ్ రోడ్ కానివ్వండి ఫైబర్ గ్రిడ్ సంబంధించిన ఏ ఫైల్ కూడా నా డిపార్ట్మెంట్కి అన్నట్టు రాల సో ఇది కక్ష సాధింపు స్వామి రెజీమ్ రివెంజ్ ఇది కక్ష సాధింపు తప్ప ఎలాంటి ఆధారాలు లేని కేసులు అందుకే మీరు అసెంబ్లీలో చూసినా కూడా ఒక్క ఆధారంతో కూడా ఇదిగోండి అని చూపించలేకపోయారు విచిత్రం ఏంటంటే డబ్బులు రిలీజ్ చేసేదానికి సంతకాలు పెట్టిన ప్రేమచంద్ర రెడ్డి గారిని అజయ్ కల్లాం రెడ్డి గారు ఈ కేసులో ఎక్కడ కంపట్లే అదేంటో వింతమంది అజయ్ కల్లాం రెడ్డి గారితో ఏకంగా క్యాబినెట్ ర్యాంక్ సలహాదారుడు ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారికి వాళ్ళ సంతకాలు ఉన్నాయి కాబట్టి డాక్యుమెంట్లు నా దగ్గర ఉన్నాయి వాళ్ళ ఎఫ్ఐఆర్లో ఆ పేర్లు లేవు ఎందుకు లేదో దయచేసి సిఐడి ప్రజలకి సమాధానం చెప్పాలని నేను కోరుతాను నేను చేస్తున్నానండి న్యాయ పోరాటానికి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ లాయర్స్ తీసుకొచ్చాం హరీష్ సాల్వే గారి దగ్గర నుంచి లూత్రా గారి వరకు అందరూ మా తరపున మా వాదన వినిపిస్తున్నారు మా తరపున అందరూ పోరాడుతున్నారు సో అది మేము డ్యూ ప్రాసెస్లో మేము అవన్నీ బయటకు తీస్తాం ప్రజలందరూ కూడా చెప్తున్నా కార్యకర్తలు అందరూ ఒకటి చెప్తున్నా జస్టిస్ కెన్ బి డిలేడ్ బట్ కెనాట్ బి డినైడ్ మేము ఏనాడు తప్పు చేయలేదు తప్పు చేయం గతంలోనే చెప్పా నేను కానీ తప్పు చేస్తే నన్ను మొదటగా జైలుకి పంపించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారే స్వచ్ఛందంగా 8 సంవత్సరాలుగా ఆస్తులు కూడా మేము ప్రకటించామండి నేను మళ్ళీ సవాల్ చేస్తున్నా ఈ ప్రభుత్వానికి మేము ప్రకటించిన ఆస్తుల కన్నా ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా ఒక్క స్క్వేర్ యార్డ్ ఎక్కువ ఉన్నా లేదంటే పెట్టుబడులు ఎక్కువ ఉన్నా నిరూపించండి మా ఆస్తులంతా ప్రభుత్వానికి మేము రాసేస్తాం అంత ధైర్యంగా నేను చెప్పగలుగుతాను ఓకే లోకేశ్వర్ నాయకత్వం 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 మా ఆస్తులంతా పైన కక్ష సాధింపు కోసం దాదాపు 20 రోజులు జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరిగింది ఆనాడు జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్ళే ముందల చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ప్రభుత్వం పైన చేస్తున్న పోరాటం మీరు ఆపద్దు కానీ మీరు చేస్తున్న పోరాటం శాంతియుతంగా చేయండి అని చెప్తాం జరిగింది దాంట్లో భాగంగా అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజలు ప్రజా సంఘాలు కుల సంఘాలు అందరు కలిసికట్టుగా వచ్చి ఈ దీక్షల్లో పాల్గొనడం కూడా జరిగింది దాంట్లో భాగంగా ఈ సైకో జగన్కి మోత వినిపిద్దామన్న ఆలోచనతో అందరినీ ఈరోజు సాయంత్రం 7:05 పాటు కారు ఉంటే కార్ హార్న్ మోటార్ సైకిల్ ఉంటే మోటార్ సైకిల్ హార్న్ గంట ఏం దొరికినా దాంతో మోత